నేమ్ ఎనీథింగ్ ఏదైనా తీసుకోండి అది ఏదో ఒక రూపంలో పేదల ఇళ్లల్లో వెలుగు నింపేవి మన పిల్లలు బాగా చదువుకోవడం మన పిల్లల ఆరోగ్యం మన పెద్దల ఆరోగ్యం పెన్షన్ ఫస్ట్ కంత రావడం ఆన్ డాట్ డేట్ కు రావడం బ్యాంక్ అకౌంట్ లో పడడం ఎనీథింగ్ దాదాపుగా ఒక కొత్త ప్రభుత్వం వస్తే సంవత్సరాల తరబడి పట్టేవి ఈయన నెలల్లోనే ఇంప్లిమెంట్ చేసి చూపించాడు ఇంక్లూడింగ్ పాలనను ఇళ్ల దగ్గర చేసుకోవడంతో పాటు రియల్ సెన్స్ లో వికేంద్రీకరణ పూర్తి స్థాయిలో చేయడంతో పాటు వాలంటీర్ల వ్యవస్థ అయితే ఇటు సెక్రటేరియట్ల వ్యవస్థ గ్రామ సెక్రటేరియట్ వార్డు సెక్రటేరియట్ల వ్యవస్థ పెట్టడం ద్వారా అయితే నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళిపోయారు బెనిఫిట్స్ అన్ని డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్స్ లో పడడం మొదలుపెట్టాయి రైతులకు పూర్తి భరోసా వాళ్ళ ముంగిళ్ళ దగ్గరికి వచ్చింది స్కూళ్ళన్నీ రూపాలు మారినాయి ఇంగ్లీష్ మీడియం ఇటు పక్క హాస్పిటల్స్ అన్ని వాటి రూపాలు మార్చుకొని కార్పొరేట్ హాస్పిటల్ ధీటుగా తయారవుతున్నాయి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఇవిగా అవుతాయి కాబట్టి కానీ ఏదైనా సరే ఏదో ఒక కాలో చెయ్యో బలం చేయడం కా పుష్టి కలిగించడం కాకుండా మొత్తం బాడీ సమాజం మొత్తాన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలను సొసైటీ యాజ్ సచ్ అక్రాస్ ది త్రీ ఏరియాస్ మొత్తం అటు ఉత్తరాంధ్ర కానీ ఇటు రాయలసీమ అని ఇక్కడ కానీ ఈ ప్రాంతం ఆ ప్రాంతం చూడకుండా అన్ని చోట్ల పూర్తిగా అమలు చేసినందువల్లే ఈ 20 నెలల్లోనే ఒక ప్రభుత్వం 5 ఏళ్లలోనో 10 ఏళ్లలోనో చేయలేనంత మార్పు కనపడింది ట్రాన్స్పరెన్సీ కానీ అవినీతి రహితంగా అన్ని అందరం కానీ ఇవన్నీ చేసి ఇవి వృధా కాలేదు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల మీద ఎంత నమ్మకం అంటే ప్రజలు తనకిచ్చిన అధికారాన్ని ఏదో 4 ఏళ్లు వెయిట్ చేసి ఎన్నికల ముందు కాదు ముందే మొత్తం పూర్తి చేసి నెక్స్ట్ 5 ఏళ్లు అయ్యేసరికి వాటిని అన్నిటి స్థిరంగా సుస్థిరంగా నిలిపి వాటి ఫలితాలు కూడా ప్రజలు అనుభవించి నెక్స్ట్ తర్వాత ప్రోగ్రెస్ అభ్యుదయంలోకి తీసుకెళ్లాలి రాష్ట్రాన్ని అనుకున్నారు కాబట్టి 20 నెలల్లోనే ఇవన్నీ ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి వీటి ఫలితం ఎట్టుంటుంది ప్రజలు ఏమనుకుంటున్నారో వాళ్ల తీర్పులోనే ఇవ్వనివ్వమని ఆయన వేట్ చేశారే తప్ప ఒక అప్పీల్ కానీ ఒకటి కానీ ఎక్కడా చేయలేదు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు ఒక టీవీలో మాట్లాడలేదు లేదా ఓ మేనిఫెస్టో రిలీజ్ చేయలేదు అందరికీ తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము మేనిఫెస్టో ఇవ్వడం ఏంటి మేమేం చేశామో చెప్తామని చెప్పి కరపత్రం మాత్రమే తీసుకెళ్ళాం మా నాయకుడు బయటకు వచ్చే ఉండి ఓట్లు అడగలేదు ఇది గర్వంతో కాదు ప్రజల మీద ఉన్న నమ్మకంతో మా పని మేము చేశాం ప్రజల ఆశీస్సులు కోరుతున్నారు కింద కార్యకర్తలు వస్తారు ప్రజలకు పాలన నచ్చితే ఓటేస్తారు అనుకున్నారు స్థానికంగా సమస్యలు ఉండి ఏదైనా ఉంటే అక్కడ ఉన్నవి పనిచేయొచ్చు ఏదైనా సరే ప్రజలే తీర్పే అంతిమం అనుకొని పార్టీనే కదిలించి కిందికి పంపారు తప్ప నాయకుడు రాలేదు కానీ ప్రజలు వాటన్నిటినీ వాళ్ళ బతుకుల్లో వాళ్ళ జీవితాల్లో ఏదో ఒక పార్శ్వాన్ని అవి తగిలాయి ఒక మంచి మార్పుకు నాంది పలికాయి కాబట్టి వాళ్ళ ప్రజలందరూ కూడా ఓటర్లందరూ కూడా సానుకూలంగా స్పందించారు దాని ఫలితమే డివిజన్లలో ఆశ్చర్యంగా వచ్చిన మెజారిటీలు 10,000 ఓట్లున్న చోట 3,800 మెజారిటీలు 3,000 మెజారిటీలు 2,500 మామూలు ఎమ్మెల్యే ఎన్నికల్లో వచ్చినట్టు చాలా చోట్ల వచ్చాయి మెజారిటీలు అంతగా వచ్చాయి కొన్ని చోట్ల స్థానికంగా ఉన్న సమస్యల వల్ల స్థానికంగా మా పార్టీ నాయకత్వం అతివిశ్వాసం వల్లనో లేదా అక్కడ ప్రజల సెంటిమెంట్లను కానీ ప్రజల్లో ఉన్న దీనిలో కానీ దృష్టిలో పెట్టుకుంటున్న వ్యవహరించిన తీరు వల్లనో కొన్ని చోట్ల నెగిటివ్ కొద్దిగా కనపడుతున్న వార్డుల్లో డివిజన్లలో ఓవరాల్గా అక్రాస్ ది స్టేట్ ఒక ప్రభంజనం పాజిటివ్ ప్రభంజనం అయితే స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు కనిపించింది సో ఇది దీన్ని మేము మళ్ళీ పార్టీ మరింత దీక్షతో జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన పథకాలు ప్రజలందరికీ అందేటట్టుగా గ్రాస్ రూట్స్ లెవెల్లో మా పార్టీ కింది వరకు తీసుకెళ్లి ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానకర్తలుగా ఉంటూ పార్టీ శ్రేణులు నాయకులు పునరంకితమయ్యే సందర్భం ఇది మాకు ప్రజలిచ్చిన దీవెనలకు బదులుగా మరింత దీక్షతో పనిచేస్తామని హామీ ఇస్తున్నాం ప్రజలకు మరోవైపు నేను ఇంతకుముందు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన అవకాశాన్ని 20 నెలల్లో ఈయన ఇట్లా వినియోగించుకుంటే సద్వినియోగం చేసుకుంటే రోజు పగలో రాత్రి లేకుండా మధ్యలో కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చినా దాన్ని నియంత్రించడంలో కానీ
దాని తాకిడి రాష్ట్ర ప్రజలకు మిగిలిన చోట్లలాగా అంతగా తగలకుండా ఆపడంలో కానీ వ్యాధిగ్రస్తులైన వాళ్ళని చూసుకోవడంలో కానీ అన్నిట్లో దేశంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేట్స్గా అతి కొద్ది రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా నిలపడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఆర్థిక సంక్షోభం చంద్రబాబు నాయుడు గారు పోతూ పోతూ 2,60,000 కోట్లు అప్పు రాష్ట్రం మీద మోపిన ఎక్కడ ఏది తగ్గకుండా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంతో పాటు నిబ్బరంగా అడుగులు ముందుకు వేస్తూ కోవిడ్ వల్ల వచ్చిన నష్టాలను కూడా తట్టుకుంటూ ముందుకు అడుగులు వేస్తూ ఈయన సద్వినియోగం చేసుకున్నారు పూర్తిగా ఇచ్చిన అవకాశాన్ని మరోవైపు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఈ 2 ఏళ్లలో ఈ 20 నెలల్లో ఏం చేశారు నిజంగా ఎవరైనా 2014లో అధికారం లేక వస్తున్నామనుకునే అధికారం పోయిన సందర్భంలో కూడా నోటి వరకు వచ్చి పోయింది అనుకున్న అధికారం పోయినప్పుడు కూడా 10 నిమిషాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి మేము కన్స్ట్రక్టివ్ అపోజిషన్ కింద పనిచేస్తామని నిబ్బరంగా చెప్పి ఎక్కడా డీలా పడకుండా ముందుకు అడుగులేశారు అలాగే వ్యవహరించాం ప్రజల సమస్యల మీద నిలబడినాం దీక్షలు చేశాం ప్రజల సమస్యల మీద పోరాడాం తప్ప ఎప్పుడు చౌకబారు వీటికి దిగో వాటేమంటారు వార్డు స్థాయి గల్లీ స్థాయి రాజకీయాలు చేయడం ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయలే మా అధ్యక్షుడు గారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేయలే కానీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ 20 నెలల్లో ఏం చేశారు సమస్యలు ఏవి నిజమైన ప్రజల సమస్యలు టేకప్ చేయలే ఎందుకంటే సమస్యలు అనేవి లేకుండా చేసే దిశగా ఎప్పుడైతే ప్రభుత్వం పోతుందో అసలు సమస్యలు వాటికి సొల్యూషన్స్ ముందే పరిష్కారాలు కనుక్కొని పరిష్కారాల దిశగా ప్రజలు ఎక్స్పెక్ట్ చేయకుండా ఇంకో పాయింట్అవుట్ చేయకముందే అవి సాల్వ్ చేసే దిశగా సమస్యలు సాల్వ్ చేసేగా ప్రభుత్వం పోతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అడుగులేస్తుంటే ఈయన సమస్యలు లేక లేని సమస్యలు సృష్టించడం ఎట్లా అనేది దాన్ని క్రియేట్ చేసి పెద్దవి చేయడం ఎట్లా తాను నమ్ముకున్న మీడియా మీదనే మునిగి దాని మీదే డిపెండ్ అయ్యి ఏవో సచ్చు డిబేట్లో ఇవి పెట్టించుకొని దానిలో తృప్తిపడడం కోడిగుడ్డుకు ఈకలు పీకడం లాంటి పనులు చేయడం చూడడం ద్వారా విలువైన ఈ 20 నెలల సమయాన్ని వృధా చేసుకున్నారు ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్లో వచ్చే వాటిని పాయింట్అవుట్ చేసిండొచ్చు కన్స్ట్రక్టివ్గా విమర్శించినచ్చు తాను ఏదైతే 5 ఏళ్ళు ప్రజలకు ఇచ్చిన అవకాశాన్ని చేతులారా కోల్పోయాననే విషయం అంగీకరించి పశ్చాత్తాపంతో పార్టీని నడిపి ఉంటే తెలుగుదేశం పార్టీని కొంత వాళ్ళకు ఇది ఉండేది ఎక్కడ అలాంటి ప్రయత్నం చేయలే లేని ఇష్యూలు అధికార వికేంద్రీకరణ చేస్తామంటే అమరావతి మొత్తం రాష్ట్రానికి మొత్తం అందరూ అడుగుతున్నట్టు అమరావతి ఉద్యమం అనే ఒక భ్రమ క్రియేట్ చేసేయాలని ట్రై చేశారు నేను ఎందుకు భ్రమ అంటున్నానంటే అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు వ్యతిరేకత ఎక్స్పెక్ట్ వ్యక్తం చేయలేదు అమరావతిని ఏదో ఇది చేయాలని ఆయన అనుకోలేదు నువ్వు చేసిన ఒక మోసాన్ని సరిదిద్దే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఇక్కడ అది ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి దానికి ఏమీ అది ఒక నాన్ ఇష్యూగా ఉండింది అందుకే మీరు అనుకుంటే అది ఒక ఉద్యమంగా కూడా రాలా